యెషయా గ్రంథము 46:11. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూర దేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వారిని పిలుచుచున్నాను. నేను చెప్పియున్నాను, దాన్ని నెరవేర్చేదను, ఉద్దేశించియున్నాను, సఫలపరచేదను. చదువుబడిన వచనములో దేవుడే చెబుతున్నారు ఈ మాట, తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. అంటే బైబిల్లో క్రూర పక్షి అనే మాట వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. ఈ క్రూర పక్షి ఎక్కడి నుంచి వస్తుంది? తూర్పు నుండి వస్తుంది. ఎవరిపైకి? ఇశ్రాయేలీయుల పైకి వస్తుంది. ఇశ్రాయేలీయులు అనే వారు దేవుని స్వాచ్యము. ఇశ్రాయేలీయులను గూర్చి దేవుడు అన్నారు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు అంటే కొత్త నిబంధన అర్థం కావటానికి పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేలీయులను గూర్చి మనకు అర్థమైతే ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘములో ఉన్న మనకి చాలా విషయాలు గ్రాహ్యమవుతాయి. ఇశ్రాయేలీయులు దేవుని జనాంగం. దేవుడు వారిని ఏర్పరుచుకున్నారు, కానీ ఈవేళ ఇశ్రాయేలీయులను కాదు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఈరోజు దేవుడు ఏర్పరుచుకున్నది ఏమిటంటే ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంఘాన్ని స్వరక్తమిచ్చి సంపాదించుకున్నారు. ఆ సంఘానికి చాలా పేర్లున్నాయి. మహిమగల సంఘము, జ్యేష్ఠుల సంఘము, పరిశుద్ధుల సంఘము, గొర్రెపిల్ల భార్య. పరమగీతములో నారీమణి లేక ప్రియురాలు, ఇవన్నీ పేర్లున్నాయి. పాత నిబంధనలో దేవుని స్వాచ్యము ఇశ్రాయేలీయులు, కొత్త నిబంధనలో దేవుని స్వాచ్యము సంఘము. అయితే ఇశ్రాయేలీయుల పైకి దేవుడట క్రూర పక్షిని రప్పిస్తారట. కారణం ఏంటి? మీరు వినట్లేదు. యెషయా చెప్పారు, యిర్మీయా చెప్పారు, మీరు వినరే. యెషయాతో దేవుడు మాట్లాడుచు, యెహోవా మాట్లాడుచున్నాడు, యెషయా నీ వెళ్ళి నేను చెప్పింది చెప్పు. యెషయా గ్రంథము 1:1 చదువుదాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఏమయ్యారు? నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎంత మాటిది! కన్న పిల్లలే తల్లిదండ్రుల మీద తిరగబడితే ఎంత విచారకరం. కొన్ని పర్యాయాలు సంఘములో ఉన్నవారు ఆత్మీయ తండ్రి సేవకుడి మీదే తిరగబడతారు. 31 ఈ సేవ జరుగుతుంది, మీలో ఎవరిని తిరుగుబాటు చేసిన వాళ్ళు చూడలేదు. కొంతమంది తల్లిదండ్రులపై తిరుగుబాటు చేస్తారు, మరి కొంతమంది దైవ సేవకులపై తిరుగుబాటు చేస్తారు, పెద్దలపై తిరుగుబాటు చేస్తారు, అధికారులపై తిరుగుబాటు చేస్తారు. కానీ వీటన్నిటికంటే భయంకరం ఏమిటంటే దేవునిపై తిరుగుబాటు చేయటం. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు, నేను పిల్లలను పెంచి ఇశ్రాయేలీయులను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగు, నేను గొప్పవాడిగా చేస్తే ఏమయ్యారు? వాళ్ళు తిరుగుబడ్డారు నా మీద. ఎంత న్యాయం ఇది! ఇది ఎవరు చెప్తున్నారు? స్వయానా దేవుడే చెబుతున్నారు. ఎద్దు తన కామందు నెరుగును,
గాడిద తన సొంతమని దొడ్డి తెలుసుకొనును. గాడిదకే తన యొక్క సొంతమని స్థలం ఏమిటో తెలుసు, కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదు. నా జనులు యోచింపరు, నా జనులు యోచింపరు. పాపిస్తి జనమా, దోషభరితమైన ప్రజలారా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఏమైపోయారు? దే ఆర్ గోర్ అవే బ్యాక్వర్డ్. దేవుని విడిచి తొలగిపోయారు. అందుకనే దేవుడు ఏమంటున్నారు? క్రూర పక్షికి నేను వాళ్ళని అప్పగించేస్తాను. క్రూర పక్షి, క్రూర పక్షిని రెవెనోస్ బర్డ్ అంట. రెవెనోస్ బర్డ్ ఇర్మియా గ్రంథములోనైతే స్పెకిల్ బర్డ్, ఈ స్పెకిల్ బర్డ్ నే అనగ క్రూర పక్షికి అప్పగించేస్తా. ఏమైంది? ఇశ్రాయేలీయుల పైకి నెబుకద్నెజరు యెరూషలేముపై దండెత్తి కట్టబడిన దేవాలయాన్ని, బంగారం ఉంది, వజ్రాలున్నాయి, పాత్రలున్నాయి యెరూషలేము దేవాలయములో, ఆ మందిరాన్ని కూలగొట్టి అన్నింటినీ పట్టుకుని వెళ్ళిపోయాడు. మందిరం కోల్పోయారు. మందిరం మొత్తం పూర్తిగా పడైపోయింది. యెరూషలేము ప్రాకారాన్ని పడగొట్టేశారు. యెరూషలేముని అగ్నితో కాల్చేశారు. అనేక మందిని చంపేశాడు. కొంతమందిని చెరగొని తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు ఇదంతా? దేవుడు క్రూర పక్షికి వారిని అప్పగించవలసి వచ్చింది. ఎఫెసీ 4:27 అపవాదికి చోటియ్యకుడి. నైదర్ గివ్ ప్లేస్ టు ద డెవిల్ అంటే చోటిస్తేనే వస్తాడు. బైబిల్లో క్రూర పక్షి అనేదాన్ని చూస్తే ఆది సర్పమే. సైతాను ఓనాడు దేవదూతే, కాని సైతానుగా మారి దేవదూత యొక్కండు దేవుని ఎదిరించి ఏం చేసి ఎదిరించి సాతానుగా మారే. చాలా కీడు. సాతానుగా మారే చాలా కీడు. దేవదూత ఒకడు దేవుని ఎదిరించి సైతానుగా మారిపోయాడు. క్రూరపక్షి అయిపోయాడు. ఈ క్రూరపక్షే సర్పములో ప్రవేశించింది. అంతవరకు సర్పం మంచిదే. ఏదేం తోటలో తిరుగుతుంది? సర్పం ఎవరిని కాటేయట్లేదు. భవిష్యప్పటి వరకు అన్ని ఎలాగైతే తింటున్నాయో, ఏ జీవికి హాని లేకుండా పులులున్నాయి, సింహాలున్నాయి, ఎలుగుబంట్లున్నాయి, పులులొచ్చి మేకల్ని గొర్రెల్ని తినట్లేదు, ఒక జీవో జీవికి హాని చేయట్లేదు, అలాగే సర్పములో ఎవరికి హాని చేయట్లేదు. ఒక ఆయన అన్నాడయ్యా, సర్పాన్ని దేవుడు ఎందుకు కలుగు చేయలేన, సర్పము వల్ల కూడా మేలుంది. కొన్ని టాబ్లెట్లు తయారు చేయడానికి ఆ సర్పము యొక్క విషం అవసరమట. అంటే దేవుడు ఏ జీవిని చేసినా మనుషుల ఉపయోగార్థము చేశారు. అయితే సర్పం మంచిదే, కానీ సర్పములో ప్రవేశించినటువంటి సైతాను మంచిది కాదు. సర్పములో ప్రవేశించిన అపవాది అదే క్రూర పక్షి. అంటే సర్పములు క్రూర పక్షి ప్రవేశించారు. ఆదాము యొక్క కుమారులు కయ్యూను హేబెలు, ఆ కయ్యూన్లో క్రూర పక్షి పనిచేస్తే కయ్యూన్ వెళ్ళి హేబెలు చంపేశాడు. ఎంత భయంకరం! బైబిల్ గ్రంథములో యెజెబెలు అనే రాణిలో క్రూర పక్షి పనిచేసింది. బైబిల్లో సౌలు ఉన్నాడు. ఈ సౌలులో పరిశుద్ధాత్మ ఉండేవారు, కానీ కొంతకాలానికి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి ఈ సౌలులో క్రూర పక్షి వచ్చి ప్రవేశించింది. ఈ క్రూర పక్షి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని చిత్తము నెరవేరకుండా చేయాలి. క్రూర పక్షి యొక్క లక్షణములను వాడుకుండే అరీతే గమనించకపోతే నువ్వు పాడైపోతావు. కొంతమంది ఏమనుకుంటారు, దేవుళ్ళు లేరు,
అది క్రూరపక్షి యొక్క పని. అలాగే దేవుడు చేసిన కార్యములను మర్చిపోయి దేవుని మీద విసుక్కోవడం, సడుక్కోవడం క్రూరపక్షి యొక్క పని. ఈ వాక్యాలు వినేవారులారా, ఒకవేళ నీలో క్రూరపక్షి పని చేస్తున్నాడేమో చూసుకో. నీ హృదయములో క్రూరపక్షి పనిచేస్తున్నాడా? కొంతమందికి క్రూరపక్షి యొక్క పని ఏంటో తెలుసా? కొంతమంది అంటారు, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటే దేవుడు లేరా, చర్చికెళ్ళాలా అంటారు. ఆ మాట క్రూరపక్షి యొక్క పని. ఇంట్లో ఉన్నారు దేవుడు, కానీ ఇంట్లో ఎప్పుడు ఆదివారమా? నువ్వు చర్చికొచ్చి ఆదివారం వినకపోతే ఈ వాక్యం నీ ఇంట్లో వినబడతా? బైబిల్ ఏం చెప్పింది? సమాజముగా కూడుట మానక అని చెప్తే వద్దంటావేం నువ్వు? నీకు వచ్చింది వ్యతిరేకం కదా. తప్పుడు దర్శనాలు, క్రూరపక్షి పని, చచ్చి మానేయాలి, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాం, అది క్రూరపక్షి పని. తిట్టుట, కొట్టుట, చంపుట, ఇవి క్రూరపక్షి పనులే. కలగాలు, ఆపదలు, ఇవన్నీ క్రూరపక్షి పనులే. ఆకలేస్తే దొంగతనాలు చేస్తారు పని చేసుకోకుండా, క్రూరపక్షి పనే. ఒకరిని అల్లరి పెట్టి ఒకరి పేరు చెడగొడతారు, అది క్రూరపక్షి పనే. కొంతమంది బైబిల్లో ఉన్నటువంటి వాక్యాల్ని సరదాగా మాట్లాడుకుంటారు, అది క్రూరపక్షి పనే. ప్రభునందు ప్రియులారు, కొంతమంది రక్షణ పొంది వెనుగు వెనుగు పడిపోతున్నారే, ఆ పడిపోవటం క్రూరపక్షి యొక్క పనే. అవిశ్వాసములోకి వెళ్ళిపోవటం, నిర్లక్ష్యములోకి వెళ్ళిపోవటం, దేవుని విడిచిపెట్టేయటం క్రూరపక్షి యొక్క పనే. మీలో ఎంతమందిలో క్రూరపక్షి పని చేస్తున్నాడు? క్రూరపక్షికి నువ్వు బలయ్యవేమో, క్రూరపక్షి కూడా వెళుతున్నావేమో, క్రూరపక్షి నిన్ను శోధిస్తున్నాడేమో, క్రూరపక్షి చెప్పినట్లుగా వింటున్నావేమో. దేవుడే నిన్నే క్రూరపక్షికి అప్పగించేయవలసి వచ్చిందేమో. ఓ ఇశ్రాయేలీయులారా, ఇంకెందుకయ్యా నాకు ఎలా క్రూరపక్షి మీకు కావాలి? వాడొచ్చి మిమ్మల్ని హింసిస్తాడులే. శత్రు రాజే క్రూరపక్షి ఈవేళ మన జీవితాల్లో మనకెదురయ్యే శత్రువు సైతాను అనే క్రూరపక్షి. ఆ సైతానుని మనం వెళ్ళగొడుతుండాలి. అపవాదివి ఓడిపోతీవి, ఇప్పుడు సీకు పడవైతివి. అపవాదివి ఓడి ఈరోజు క్రీస్తు సంఘములో అనేక చోట్ల క్రూరపక్షి యొక్క కార్యము కనబడుతుంది. సంఘాలు చీలిపోవటం, సంఘాలు విభేదాలు, ఒకరికొకరు పడగపోవడం, లోబడే విధానము లేకపోవడం, విధేయత లేకుండా తిరుగుబాటు సంఘములు, సమాధానము లేకపోవటం. అంతేకాక కుటుంబంలో శాంతి లేదు, కుటుంబంలో నెమ్మది లేదు. ఎవరు దారి వాడితే కుమార్తె, దారి కుమార్తె, కుమారుడు మరోవైపు. ఇంట్లో విచ్ఛిన్నమైన పరిస్థితులు, విషాదకరమైన ఛాయలింట్లో అలుముకోవటం. మన బంధువుల విషయంలో మనం నలిగిపోతూ ఉంటాం చాలాసార్లు. నేను ఎంత మేలు చేస్తే నాకు కీడిది వచ్చిందేంటి, నన్ను శత్రువుగా చూస్తున్నారేంటి, నా కీడు కోరుతున్నారేంటి, వాళ్ళ మేలు నేను కోరాను, వాళ్ళు బాగుండాలన్నాను, కానీ నేను నాశనం కోరుకున్నారు, నా బాగునే సహించుకోలేకపోతున్నారు, అసూయ పడుతున్నారు. వాళ్ళు బాగుంటే నేను స్తుతిస్తాను మిమ్మల్ని, నా బాగు వాళ్ళు అసూయ పడుతున్నారు అని కొన్ని మనస్సులు కృంగిపోతూ ఉంటాయి. మేళ్ళు మర్చిపోయే రీతి క్రూరపక్షి యొక్క పని. ఈవేళ క్రూరపక్షి యవనస్సుల్లో ప్రవేశించాడు. డ్రగ్స్, మత్తుపానీయాలు,
చెడు తిరుగుల్లో చదువులు మానేశారో. చాలా మంది యవనస్తులను చూస్తే భయం వేస్తుంది. కుమారులారా, కుమార్తెలారా, నీలో క్రూరపక్షి పని చేయట్లేదా? నువ్వు చేతిలో మొబైల్ పట్టుకుని గంటల తరబడి గడిపి స్నేహాలు చేసి చాటింగ్ చేసి ఎంత ప్రమాదం ఇది! ఓ స్వచ్ఛమైన వ్యక్తిగా దేవుని కనపరచాలి నువ్వు. లోకములో సిగరెట్లు తాగితే ఎంజాయ్ అనుకుంటున్నారో, తాగి డ్యాన్స్ వేస్తే ఎంజాయ్, కానీ నీ పొరపాటు ఏంటో తెలుసా? అదంతా ఎంజాయ్ అనుకుంటున్నారు. దేవుల్లో ఎంత ఎంజాయ్ ఉందో నువ్వు చెప్పలేకపోతున్నావు. చెప్పాలి, నువ్వు చెప్పాలి. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము యేసు నాలో వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా, చేతులు పైకెత్తు, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పైన అబద్ధం మాట్లాడుతుంటే మౌనంగా ఉండిపోతే అబద్ధాన్ని నిజమనుకుంటారు కొంతమంది. అలాగే లోకములో అదే ఎంజాయ్ అన్నారు, కానీ నువ్వు పొందే ఎంజాయ్, ప్రార్థనలో ఉంటే ఎంజాయ్, బైబిల్ చదివితే నువ్వు పొందిన రక్షణ ఐశ్వర్యం ఎంత గొప్పదో నువ్వు చెప్పలేకపోతున్నావు. అలా చెప్పలేకపోవటం కూడా క్రూర పక్షి కార్యమే. ఈవేళ క్రైస్తవ సంఘములో మోకరించట్లేదు, కన్నీటి ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, రోదన ప్రార్థన లేదు, భారము లేదు, వేదన లేదు, క్రూరపక్షి యొక్క పని కాదా? ఈవేళ క్రైస్తవ సంఘములో చాలా మందిరాల్లో దేవునికి ఆచితూచి చిన్ని కానుక, బైబిల్లో ఉత్సంగముగా ఇచ్చువారిని ప్రేమించను ఆ మాట కొట్టేసి, ఈయుడి మీకు ఇవ్వబడును అని యేసయ్య చెప్పిన మాట కొట్టేసి, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విస్తుబడితే వాడు సమృద్ధిగా పంట కోస్తానని చెప్పిన, కానీ వేళ్ళే కానుక వేయని ఆ రీతే క్రూరపక్షి పనే. క్రూరపక్షి సంఘాల్లో ఎలా పనిచేస్తున్నాడు గమనించి ఆ క్రూర పక్షిని కాల్చివేద్దాం, కాల్చివేద్దాం. హలో యేసు మహారాజుకు. ఎవరెవరిలో అపవాది క్రూర పక్షి పనిచేస్తున్నాడో ఆ క్రూర పక్షి ఈ ఏడాది వాళ్ళల్లో చచ్చిపోవను కాక. క్రూర పక్షి యొక్క కార్యాలు నిర్మూలమగును కాక, క్రూర పక్షి నశించును గాక, క్రూర పక్షి పాడైపోవును గాక, క్రూర పక్షి యొక్క ఆటలు సాగకుండా దేవుడు నాశనము చేయును గాక. క్రూర పక్షి క్రియాలకో సర్వనాశనము, ఒక పక్షి పేరు క్రూర పక్షి. ఒకవేళ మీ ఇంట్లో, నీలో, నీ కుటుంబములో, సంఘములో క్రూర పక్షి పనిచేస్తున్నాడు గ్రహించుకుని నజరేయుడైన యేసు నామములో వాడిని తొక్కేయండి, గమనించాలి. రెండవ పక్షి ఆదరణ పక్షి, ద కంఫర్ట్ బర్డ్. యేసు ప్రభువారు యొర్దాను నదిలో బాప్తిసం పొంది ఆయన గట్టుకొస్తుంటే పక్షి ఆకారముతో వచ్చారెవరు?
పరిశుద్ధాత్మ. లూకా సువార్త 3:22 పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. గమనించే మాట ఏమిటంటే, ఆయన మీదకి ఏమొచ్చారు? పరిశుద్ధాత్మ ఏకారముతో, పావురాకారముతో, అంటే రెండో పక్షి, ఆదరణ పక్షి, క్రూర పక్షి అనగా దురాత్మ, ఆదరణ పక్షి అనగా పరిశుద్ధ. యోహాను సువార్త 14:17 ఆయన మీలో కూడా నివసించును. హీ డ్వెల్లెత్ విత్ యూ అండ్ షల్ బి ఇన్ యూ. మీలో, మా ఇంట్లో కుమార్తెలు హనుక్ రాజు గారితో కలిపి 7. ఇప్పుడు మేము 7 ఉన్నామా, 8 ఉన్నామా? 7 కలిపి ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నారు. మీ ఇంట్లో లెక్క పెట్టుకోండి, 5 ఉన్నారు, 6, 4 అంటున్నారు, 5. నిజంగా మనతో కూడా దేవుడు ఉంటే ఎంత భాగ్యం అండి. మన కుటుంబంలో దేవుడు ఉంటే, అలాగే మన లోపల ఉంటే, సమస్తమును బోధించును, ప్రభు చెప్పినవి జ్ఞాపకము చేయును, సర్వసత్యములో అరిగి నడిపించును, సంభవమైనవి తెలుపును. పరిశుద్ధాత్మ లేక ఆదరణ పక్షి పనులు ఇవన్నీ. పరిశుద్ధాత్మ ఆవేశాన్ని కలిగిస్తారు. పరిశుద్ధాత్మ అద్భుతమైన శక్తికి మూలకర్త. పరిశుద్ధాత్మ జ్ఞానమునకు మూలకర్త. పరిశుద్ధాత్మ పని వారిని నియమించు దేవుడు పని. పరిశుద్ధాత్మ సువార్త ప్రకటన స్థలాన్ని చూపిస్తారు. పరిశుద్ధాత్మ పరిశుద్ధుల్లో నివసిస్తారు. పరిశుద్ధాత్మ సంఘాన్ని పవిత్రపరుస్తారు. పరిశుద్ధాత్మ సాక్ష్యమిస్తారు. పరిశుద్ధాత్మ ఒప్పిస్తారు. పరిశుద్ధాత్మ మన పక్షంగా విజ్ఞాపనము చేస్తారు. కనుక ఈ పక్షి ఏం పక్షి? ఆదరణ పక్షి. ఇప్పుడు చెప్పండి, మీకు క్రూర పక్షి కావాలా, ఆదరణ పక్షి కావాలా? సౌలులో ఒకనాడు పరిశుద్ధాత్మ పనిచేసేవారు. సమూయేలు 16:1 యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును, నేను విసర్జించిన సౌలు, సౌలును ఏం చేశాను? నేను విసర్జించాను. 16:14 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి. ఏమైపోయింది? సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ అంటే, దురాత్మ వెళ్ళిపోయింది, ఆత్మ నీ ఇష్టం ఇంకా అని పర్మిషన్ ఇచ్చేసారు ఇంకా సౌలు మీద. ఓ సౌలా, నీలో ఉండే ఆత్మ ఆదరణ పక్షి వెళ్ళిపోయేటట్టు చేసుకున్నావు. ఇప్పుడు నీకు వచ్చే పక్షి ఏం పక్షి? క్రూర పక్షి. బైబిల్లో ఆత్మ లేని వారు అని వ్రాయబడింది. మీకు తెలియచేసేది ఏమిటంటే, ఒకవేళ నీలో ఉండే ఆత్మ బయటకు వెళ్ళిపోయిందేమో, అనగా ఆదరణ పక్షి వెళ్ళిపోయారేమో ఆలోచిస్తున్నావా? ఈ మధ్య కాలంలో దెయ్యం పట్టినట్లుగా నీవు ప్రవర్తిస్తున్నావు. కారణం ఆత్మ వెళ్ళిపోవటం కాదా? ఆదరణ పక్షి వెళ్ళిపోవటం కాదా? నీలోకి క్రూర పక్షి ప్రవేశించిన ఆ రీతి నువ్వు గమనించట్లేదు కదా. ఈరోజు ప్రసంగానికి ఏ మాట ఇస్తావు? ఎవరైతే ఆదరణ పక్షికి చోటిచ్చి పరిశుద్ధాత్మకు చోటిస్తారు, వాళ్ళ కోసం ఏసై రాబోతున్నారు. ఒకవేళ క్రూర పక్షికే చోటిస్తే, ఈవేళ నువ్వు ఏసై రక్తముతో కడగబడి క్షమించమని అడిగి ఇంకెప్పటికీ క్రూర పక్షికి చోటివను అని అడుగు అని వేడుకో. నీకు ఆదరణ పక్షిని దేవుడు నీపైకి పంపిస్తారు. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు మరలొస్తున్నారు. మేఘమెక్కుతాం. అట్టి భాగ్యము దేవుడు మీకెల్లరకు మెండుగా మెండుగా దయచేయునుగాక.